हाई फ्रेंड्स, वेलकम टू केकेटी योग कथलु। मै नेम इज क्रांति कुमार। कलनु गौरविंचंडि, कलाकारुलनु प्रोत्साहिंचंडि। प्लीज सब्सक्राइब मच। బీజ డోలోడా ఏం కొత్తది బీజ అంతే లసేసుకునేది ఫారం పోతే ఎందులో ఒక చిత్తం ఏ కొట్టు పోయి ¡Gracias!
అది గోల పొల్ల ఏదనుంటే నాతో చెప్పుకోవాలి కొన్ని సంతానం కొన్ని చూడంగ సంతానం గట్టి అనిపిస్తా పాన వస్త మధ్య మధ్య అనిపిస్తుంది బాబు నాయుడు మా కాలు రెక్కలు సూర గుద్దుకత్తలేవు అవునమ్మా గురుగురు గురుగురు నీళ్ళు అత్తలేవు నీళ్ళు వస్తున్నాయి పూజింది రాకపోతే బాబా నీకే వరక నాకు కూడా మొదట అనుకున్నప్పుడు మొదట బాబా ఎక్కువ తప్పేం లేదు మూడు వస్తాను రా నన్ను చూసి భయపడి ఫెయిల్ మొగల్ కాదు కొంచెం మాట కదా అంత అయినట్టే కానీ బిడ్డ మరి గౌరీల సంబంధం ఇస్తే మరి కవిలు సౌందర్ పెట్టవాయనమ్మా వేసుకున్న కరువాని వేసుకున్న కరువానికి ఓ పొల వచ్చింది ఆ పొల కుంటి పొల అయింది అప్పు కుంటి పొల కన్నా రోజు కాగచ్చి కొడతాను కొడతాను ఇస్తాడు చెప్పాలి ఏం చేస్తుంది నడి ఎవరు అర్థం లేచిన తీసుకుపోయి పొక్కల పక్కల పక్కల విద్యుడు అయితే ఇవన్నీ పక్కన సూటి కదా పట్టుకొని తెల్లారి వరకు మామగారు ఊరు చేసేప్పుడు వచ్చిందావు అత్తది కానీ మళ్ళా రెండో సంబంధం అంటే మరి మళ్ళా సంబంధం అంటే నిన్ను రెండో సంబంధం ఎవరికి తిరిగే సిటీ పొల్లలాంగులు ఉన్నది దగ్గర ఉండాలి పొలవారి ఉండాలి గిద్దేసే బయలకి చిల్లు అట్ట ఇదట సల్లల వాడికి వేసి బిడ్డ సల్ల ఇక్కడ సల్లలు ఇక్కడ అక్కడ సల్లలు గొల్లలు అట్ట అయితే కాని బిడ్డ మరి ఆ సల్లలు గిద్దే దేశే పిల్ల సౌండ్ విడిపాయే వారు చేసుకున్న కరువానికి వారు కూడా తాగుతాడు అని తాగచ్చి కొడతాను కొడతామని తాడు దెంపని నడియా తీరు వేసిన పచ్చి కొట్ట మంది శివుల వస్తాను అయ్య పత్త లేకుంటేనే ఇండు మరి అట్ట బిడ్డ ఇద్దరు అవుట్ గంగా గరిలు గంగ పిల్లలు పంపించాం గణపుర మళ్ళీ మత్త వ్యక్తమైంది అబ్బని పాంచు వెనక ఉంటాడు అట్ట వీడు మూడో సంవత్సరం మళ్ళీ ఇక్కడికి ఇచ్చింది బేబులు ఇక పల్లెటూరులో పడి బిడ్డని తయారలేదు సిటీలు ఉన్నాయి అని భూపాల పెళ్లి కాడ పోరానికి బొగ్గు బాయి నౌకరి 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 గారి 80,000 వరపు వేసింది 80,000 వరపు 80,000 మాత్రమే వేసింది ఇక లగ్గనాడు జీవు దూరంగానే పిల్లగాడు జీబులో కూర్చున్నాక పిల్లగ పిల్లగ మీ పిల్ల పేరు ఏం పేరు అంటే నా పేరు చెప్పంగానే వాడు జీబులో పిడే సచ్చి ఒక్కటి కాదా రెండు కాదా ఉండా మీ అమ్మగారు ఇచ్చుకుంటూ వస్తారు నువ్వు మింగుకుంటూ వస్తాను ముగ్గురు మొగలు మిగిలిన మొగలు కంటనే పెట్టండి మొగలు డాక్టర్ అని మా అవయ్య ఇస్తారు ఇచ్చుకొని ఇంకా
ముగ్గురు మోలేసి నా బిడ్డ ముగ్గురు మోలు ఐరలని సోవారు మా అవ్వ తానం చేసి దేవింటారు అమ్మని దేవుడితో మాలేవాళ్ళు ఉన్నారు నేను దేవిటో పోతున్నా బిడ్డ ముగ్గురు ఎత్తుని ముగ్గురు మోలు ఐరాలే పట్టు బిడ్డని కాలు రెండు బేడులేసి చేతికి సూరమిచ్చింది సంతకు జోలేసి మొగలు ఐరారు బిడ్డ ఊళ్ళో జోక్కు అను ఓ పిత్రి మొగలు మొగలేని మొద్దు జోదుకు పేరు సాగు ఐదు వారాలు పోతే రెండు ఊరి భర్తలు బియ్యం వచ్చింది సరే మరి ఎక్కడ వస్తున్నా అవి దానికి కోబరి బియ్యం కంట్రోల్ బియ్యం రమేష్ కూసా కంట్రోల్ బియ్యం కోబరి బియ్యం కోడబాక సంచిన సన్న బియ్యం విజయ మసూర సమ మసూర బియ్యం పెంచుకోబెట్ట సంచిన అది భారతాన్ని పెద్ద భారతం నువ్వు మావాళ్ళు శీతలదేవి గర్భం ఇద్దరు కొడుకులు సైతం చక్కని బిడ్డ ఉడితే మా పెద్ద మనిషి పెంచిన పెద్ద సామ్యాన్ని తీసుకుని పోయి దారం చేపించి కట్టం చేయకుండా అబ్బో ఎక్కడ దారం చేపించుకొని గుండెలో తానం చేపించుకొని అడవిలో కూర్చుని పెట్టుకొని రావు అంతే నువ్వు కథలు రాగానే వేడి వేడి అన్నా ఇంకొకరికి ఐదు ఐదు మన బచ్చాలు ఇస్తే మెత్తగా తిన్నారు దెబ్బ కొడితే పాత కూడా సున్న వేసినట్టు ఒక్క దెబ్బ కొడితే గుమ్ము అనడు అంటే నీ కనుక డోర్ వచ్చాడు కొడతా అండి కడిపున్న కలిమా మంగళ గెలుపాటు మదరసాని వాళ్ళ పోయి మరసం తీసుకుని రాపో చిన్న కాళ్ళ పోయి ఎవరో రాపో హర్మశాలి కాబట్టి ఆ పక్క పడి కూర్చుంటా మామ 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 మ
ముసల్దానా ఇప్పుడే మనకి ముద్దునూరు వేయొచ్చునా అదే బన్నం పైలు అంటారు ముద్దునూరు అంటారు గాని కాలం చేసిన ఎంటకెళ్ళారు రేపు సుట్టలు అవుతారు అనుకుంటానా మళ్ళీ ఎవరు వచ్చారు నీకు కాలు లేవా నేను శివుడు దాన్ని అయితే మన అనువంకిట్టుండే ముసలోడ ఎవరు కావచ్చు అయ్యో భగవంత మీ అన్నదచ్చినాడు కానుపు చేయాలన్నది తీసుకోబోరు వచ్చిందాకపోరు పడక శేఖర్ గా కొడుకు పేరు శేఖర్ గారు ఏముండ శేఖర్ అని పేరు పెట్టుకున్నా అప్పుడు పాలు శేఖరే పాలు చేయకపోతావా శేఖర శేఖర శేఖర్ అంటే వీడు శేఖర్ లేని శేఖర్లే అంటాడు లింగడు బందా లింగడు బంది శేఖర్ గారు అమ్మా ఊరే రాదు భార్య సీతారాదేవి 50 గడియలో ఉన్నది నిన్ను తీసుకుపోయాను ఖచ్చితం అమ్మా పాపం మళ్ళీ ఇప్పుడు 16 ఏళ్ళకి సంతానం అయిందా ఆవిడ తల్లి అయింది కావాలి ఆరు వల్ల కావాలి ఈ సరన్న కావాలి ఇద్దరు కొడుకు సైతం బిడ్డ కావాలి వస్తున్నా వస్తున్నా ఆగండి విద్య తయారైనా కొన్ని వదలడ గుడ్డ కోడి కొన్ని వదలడ గుడ్డ కోడి గంత ఆగమా గంత తెలిసిపోతున్నది మనిషి మీద ఏమంటావు నిమ్మలంగా నిదానంగా పోవాలి గంత ఎందుకు చాలేదు నా కోడి కోడి ఎన్ను కోడి కొనుక్కో జస్ట్ చెప్పు రాలే నీకు రాలే గిట్లా నా కొడి కోని కొనుక్కో ముచ్చట సంబరా కూసున్న వెళ్ళు విద్య నీ కాల్పాని కాలు కట్టెడ కూర్చున్నా కాళ్ళు తాపుతాను పెద్ద మనిషి బాగా బిడ్డ ఇరిగిన కాల కూసోగానే మిఠాయిలు వేసింది కాడు పెట్టి రేవులు అన్ని ఎరికారా నేను మళ్ళీ చెయ్యా సక్కని కాపాల సక్కని వాళ్ళు సక్కని వాళ్ళు కాకుండా తింటారు
నీ పేరు మరి తల్లి గర్భాణం కలిగింది కమల పిల్లలంటే మరి కమల పిల్లలంటే కొడుకు బిడ్డ కలిగినాడు అమ్మా నువ్వు లోకముల ముగ్గురు కొడుకుల కన్న తల్లి ఒక్క బిడ్డని కన్న తల్లివి ఇద్దరు కొడుకుల సైతోడు నీకు ఒక్క మల్ల కొడుకు జనం ఇచ్చిండు అమ్మా నీకు బిడ్డలమ్మా పిల్లగండ పుట్టినప్పుడు వెన్నెలు సైన్యులు వెయ్యారు పోలారు చూస్తే తల్లి వీణ మైలవాపి పుట్టిన పిల్లగళ్ళ మీద మైలవాపి మాటలు వేదగిత్తర అప్పుడు నువ్వు కన్ను కనో కాలేదని అయితే పచ్చి ఇరవై కూడా ఐదు పొరగాల కన్నా క్విక్ కోట పట్టుకోడు క్విక్ కోట పట్టుకోడు క్విక్ కోట పట్టుకోవా అవో పొరలను సక్రమం ఏ సార్లు కన్ను నా సార్కే పెట్టుకుంటా చాలు మళ్ళీ ఏ సార్లు కన్ను ఆ సార్కే పెట్టుకుంటా నేనా ఒక్క బిడ్డ ఇవ్వాలి నా కొడుకులకి ఏమో ఆడి బిడ్డ నాకేమో కన్న బిడ్డ నా పెద్ద కొడుకులు ఎంత మనలేదు ఈ పిల్ల అంత మన చెయ్యాలి అది సంపాదించి పెరిగి పెద్ద చేసినాడు నా కొడుకుల పెళ్లి చేసిన రామ 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 రాఘవాసరి హరి సంబరపడ
కుక్కోల తిన్నది గొప్ప కాదు మనం తిన్నది మట్టి బాలడు పెట్టిన అది ఎత్తరాట బ్రాహ్మణి బ్రాహ్మణి మన పెట్టుకున్న చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.